ఉన్న ఎక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక అత్యాచార సంఘటన ఖచ్చితంగా మనం స్పందించాం ఈ దేశ పౌరులుగా మనకు ఆ హక్కు ఉంది దీపం పట్టుకున్నాం మహిళలకు అన్యాయం జరిగిపోతుంది అరాచకం జరిగిపోతుంది ప్రభుత్వాలు దిగిపోవాలి యోగి ఆదిత్యనాథ్ ఇంటికి వెళ్ళిపోవాలని ఇక్కడి నుంచి గట్టిగా నినదించాం అక్కడ మారిపోయింది సీన్ అయితే చివరికి మళ్ళీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు తనకే తీర్పిచ్చారు అప్పుడు ఇక్కడైతే నిరసన చెప్పాం కదా అట్లాగే కదువ సంఘటన కానీ కే ఏది కాశ్మీర్లో ఎవడో పేపర్లో రాస్తాడు వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ పేపర్లో వచ్చిందంటే నిజమని నమ్మి మనం ఇప్పుడు ఉద్యమం చేస్తున్నాం ఇక్కడ చేసాం దీపాలు ఇట్టాం ఆ తర్వాత కాగడాలు పట్టుకున్నాం మహిళా స్వేచ్ఛ నష్టం అన్నాం హిందుత్వం ఉన్మాదం కింద మారిపోతుందన్నాం ఇవి చాలా చెప్పాం వీ హ్యావ్ దట్ రైట్ ఎందుకు ఈ దేశ పౌరులుగా ఒక ఆడపిల్ల రక్షణ కోసం మనందరం తప్పించాం గుడ్ ఏ ఎందుకని అన్నాము వల్నరబుల్ సెక్షన్స్ నష్టపోకూడదు అని చెప్పాం ఇవాళ ఒక పండిట్ భారతీయుడు భారతదేశానికి సంబంధించిన పౌరుడు చంపివేయబడ్డాడు ఎందుకు ఒక ఊళ్ళో నాలుగే నాలుగు పండిట్ల కుటుంబాలు ఉన్నాయి మిగతా ఎన్ని ముస్లిం కుటుంబాలే అక్కడ కాశ్మీర్లో ఇలా ఇతన్ని చంపేశారు మొన్న ఇంకొకళ్ళని అటాక్ చేశారు అంటే వేరే మతం వాళ్ళు బ్రతకద్దు అని చంపేస్తున్నారు బ్రతకద్దు అని చంపేస్తున్నారు గోద్రాలో రాముల కరసేవకి వెళ్ళొస్తున్నటువంటి వాళ్ళని చంపేస్తే దానికి రియాక్ట్ అయిన వాళ్ళకి అనుకూలంగా మనం ఇక్కడ ఉద్యమాలు చేసాం కదా ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకు ఉద్యమించం ఎందుకు వలనబుల్ సెక్షన్స్ అంటే మనకి పట్టదు అంటే ఒక మతం వాళ్ళు లేదంటే ఒక వర్గం వాళ్ళకైతేనే మనం సపోర్ట్ చేస్తామా భారత్ని ద్వేషించే భారత్కి వ్యతిరేకంగా పనికొచ్చేటువంటి ప్రచారాల దగ్గరనే మనం మాట్లాడతామా మేధావి అంటే మేధస్సు ఉన్నటువంటి వాడు కానీ మేధస్సు ఉన్నదని భ్రమించేవాడికి తేడా ఉంది మేధస్సు ఉన్నోడైతే ఈ వ్యవహారం భవిష్యత్తులో ఈ దేశానికి ప్రమాదం ఒక ఉన్నవ సంఘటన ఒక కదువ సంఘటన అట్లాగే పండిట్ల వ్యవహారం అలాగే మన మధ్యలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు వర్గాల మధ్య చీలిక రాకూడదు హిందూ ముస్లిం మధ్య విభేదాలు రాకూడదు హిందూ క్రిస్టియన్స్ మధ్య విభేదాలు రాకూడదు క్రిస్టియన్స్కి హిందూ మధ్యన విభేదాలు ఎందుకు వస్తున్నాయి మత మార్పిళ్ళ లాంటి వాటి వలన గుళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దేవుడు మంచోడు కాదని కాగితాలు రాసేయడం వలన అలాగే హిందూ ముస్లింలు గొడవలు ఎందుకు వస్తున్నాయి వీళ్ళు పూజించేటువంటి ఆవుని తీసుకొచ్చి ఇంటి ముందు చంపడం వలన వాళ్ళ భోజనం చేయద్దని ఎవడూ చెప్పట్లేదు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇది తప్పయ్యా అంటే అది కదా మేధస్సు అంటే నీ తిండి నువ్వు తిండి ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేస్తావయ్యా నీ మతాన్ని నువ్వు గొప్పగా చెప్పుకో వాళ్ళ మతాన్ని ఎందుకు కించి పొరుస్తావయ్యా అని చెబితే మేధావు అవుతాడా అది పట్టుకున్నోడిని తప్పు పడితే మేధావవుతాడా ఒక్కసారి బుర్ర తెచ్చుకొని ఆలోచిస్తే బాగుంటుంది